సినిమా హీరోలు అంటే అభిమానం ఉండొచ్చు కానీ అది ఓ స్టేజ్ వరకే ఉండాలి అప్పుడే దాన్ని ఫ్యానిజం అని పిలుస్తారు అంతకు మించి ఉంటే వెర్రితనం అంటారు అలాంటి కొందరు ఫ్యాన్స్ చేసిన ఓ పని వల్ల ఆ ఊరిలో థియేటర్స్ ఓనర్స్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఇంతకు ఏం జరిగింది తెలియాలంటే డీటెయిల్స్లోకి వెళ్లాల్సిందే టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ మొదలైంది స్టార్ హీరోల మూవీస్ని రీ రిలీజ్ చేస్తూ ఫ్యాన్స్కి కిక్ ఇస్తున్నారు ఇది మహేష్ పోకిరి సినిమాతో మొదలైందనే చెప్పాలి రీసెంట్గా ఆగస్ట్ తొమ్మిదిన సూపర్ స్టార్ మహేష్ బర్త్డే సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు లో పోకిరి మూవీ స్పెషల్ స్క్రీనింగ్ వేశారు రెండు వందలకు పైగా షోలు పడ్డాయి దాదాపు పదహారేళ్ల తర్వాత పోకిరిని బిగ్ స్క్రీన్పై చూసిన ఫ్యాన్స్ కూడా ఫుల్ ఎంజాయ్ చేశారు అంతా బాగానే ఉంది కానీ కాకినాడలోని ఓ థియేటర్స్లో ఫ్యాన్స్ మహేష్ పోకిరిని చాలా ఏళ్ల తర్వాత చూసేసి తెగ ఎగ్జైట్ అయిపోయారు ఎంతలా అంటే మహేష్ని స్క్రీన్పై చూసిన ఆనందంలో ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా అదే స్క్రీన్ చిరిగిపోవడానికి కారణమయ్యారు ఈ పని వల్ల థియేటర్ యజమానికి లక్షల్లో నష్టం వచ్చింది దీంతో థియేటర్స్ ఓనర్స్ అందరూ భయపడిపోయారు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు ఇక కాకినాడలోని ఏ థియేటర్లో కూడా రీ రిలీజులు కానీ స్పెషల్ షోలు కానీ వేయడం కుదరదని చెప్పేశారు ఒకవేళ ఏవైనా సరే దీన్ని అతిక్రమిస్తే లక్ష రూపాయలు ఫైన్ కట్టాల్సి ఉంటుందని నోటీసులు జారీ చేశారు ఇది నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేసే విషయమనే చెప్పాలి జల్సా రీ రిలీజ్ చేయడం కన్ఫర్మ్ అయిపోయింది దీంతో కాకినాడలో ఫ్యాన్స్ కూడా తెగ ఆనందపడ్డారు కానీ థియేటర్ ఓనర్స్ ఇప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకోవడంతో షాక్ అయ్యారు ఇదిలా ఉండగా మహేష్ పవన్ మూవీసే కాదు మిగతా స్టార్ హీరోల మూవీస్ కూడా థియేటర్స్లో రీ రిలీజ్కి రెడీ అవుతున్నాయి మెగాస్టార్ చిరంజీవి ఇంద్ర మూవీ కూడా ఫోర్ కే ప్రింట్ రెడీ అవుతుందని బట్ ఈ ఇయర్ రీ రిలీజ్ కుదరదని దాన్ని గ్రాండ్ లెవెల్లో ప్లాన్ చేస్తామని వైజయంతి మూవీస్ నిర్మాణ సంస్థ ట్వీట్ చేసింది మరి మీ ఫేవరెట్ స్టార్ హీరోల సినిమాలు కూడా రీ రిలీజ్ అవుతున్నాయని ఓవర్ ఎగ్జైట్మెంట్ అవ్వకుండా సీట్లో కూర్చొని ఎంజాయ్ చేయండి లేదంటే కాకినాడలో జరిగినట్లే మీ ఊరిలోని స్పెషల్ స్క్రీని కంప్లీట్గా బంద్ చేసే ఛాన్స్ ఉంది సో బీ కేర్ఫుల్ రైహార్ట్ ఫ్యాన్స్ మరి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారు మీ ఒపీనియన్ని కమెంట్స్లో పోస్ట్ చేయండి